దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ ప్రతిరోజు 4,000కు తక్కువ కాకుండా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా మే నెలాఖరులో మళ్లీ విజృంభణ తప్పదని, మొత్తంగా జూలై చివరి నాటికి గాని సెకండ్ వేవ్ అంతం కాదని సైంటిస్టులు చెప్తున్నారు. కరోనా మహమ్మారి స్థితిగతుల అంచనాలపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సూత్ర మోడల్ ఆధారంగా ఏర్పడిన నిపుణుల కమిటీ దేశంలో వైరస్ సెకండ్ థర్డ్ వేవ్లపై కీలక రిపోర్టులను రూపొందించింది. పలు ఐఐటీల సైంటిస్టులు సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారం దేశంలో కరోనా సెకండ్ వేవ్ జూలై చివరి నాటికి అంతమవుతుంది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్లో ఇంకా చాలా రాష్ట్రాలు కొత్త కేసుల పీక్ దశను చూడాల్సి ఉందని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మే చివరి వారం నాటికి కొత్త కేసులు భారీగా వస్తాయని, తమిళనాడులో మే 31 లోపు, అస్సాంలో మే 20 తర్వాత పీక్ దశ ఉంటుందని కమిటీ అంచనా వేసింది. అలాగే మేఘాలయ, త్రిపురలోనూ మే మాసాంతంలో కేసులు పెరుగుతాయని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లోనూ అదే పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలు పీక్స్ ను చూశాయని ప్యానెల్ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తికి చాలా అవకాశాలున్నాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్యానెల్ అంచనా వేసింది. జూలైలో సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత 6 నెలల తర్వాత థర్డ్ వేవ్ రావచ్చని చెప్పింది. అయితే ఆలోపు కోవిడ్ వ్యాక్సిన్లు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే గనక పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుందని కమిటీ తెలిపింది.